రాష్ట్రంలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి ప్రభుత్వం వస్తే సహించబోమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరాములు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్నాయక్ హెచ్చరించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం గడి మునకనపల్లి గ్రామంలో పట్టా ఉండి సాగు చేసుకుంటున్న 254 సర్వే నంబర్లో గల 35 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా పత్తి కంది పాటలను నేలపాల్చాడని తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానిక ఎంఆర్ఓ పక్షపాత వైఖరితో దళితుల భూములను లక్కవాలని చూస్తే సహించబోమని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సిసిఎల్ఏలు స్పందించాలని కోరారు. స్థానిక ఎంఆర్ఓ ఎస్ఏపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తహసీల్దార్ గారు తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి, కలెక్టర్ గారు అసైన్డ్ భూముల యొక్క చట్టాన్ని స్టడీ చేయాలని చెప్పేసి, ఒకవేళ ఈ భూమి తప్ప మరే భూమి లేదని భావించినటువంటి ప్రభుత్వం ఒకవేళ భావిస్తే, నిర్వాసితుల యాక్ట్ 2013 ప్రకారంగా వాళ్లకు నష్టపరిహారం కట్టించేయాలని చెప్పి ఆ భూమి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ భూములు వివిధ రూపాల్లో, ఈ గడ్డి ములకన్పల్లిలోనే ఇంకా అనేక రూపాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, చూడాలి. లేకపోతే రైతుల దగ్గర కొనుగోలు చేసేయాలే కానీ ప్రభుత్వం వేరే చోట పార్కు నిర్మించాలి తప్ప, ఇవాళ వాళ్ళ నోటికాడి బుక్కను గుంజేసుకొని వాళ్ళ నోటికాడు బుక్కను తీసేయాలనేటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఎండగట్టాలని, తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి దళితులకు భూములు ఇస్తా అని చెప్పి దళితుల కాడ భూముల్ని గుంజుకునేటువంటి కుట్రలు చేస్తుంది, దీన్ని దళితులు ప్రతిఘటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వారికి భూమి దక్కి అసైన్ చేయబడ్డ భూముల్ని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భూమిని పరిశీలించడానికి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాలు అందరము ఈరోజు భూమి మీదకి వచ్చాం. ఈ భూమిని పరిశీలించాం. ఈ భూమిలో ఇక్కడ జిల్లా అధికారులు, కలెక్టరు, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు అసలు బాధ్యతారహిత్యంగా, అసలు కనీసం పేదవాళ్ళ పట్ల, దళితుల పట్ల కనీసం కనికరం లేకుండా ఇక్కడ భూమిలో వేసిన కంది పంటను జేసీబీలతో మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళు జీవనాధారం లేకుండా ఇక్కడ అధికారులు చేశారు. మేము ఈరోజు ప్రజా సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పంట నాశనం చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ఢిల్లీలో ఉన్న మానవ హక్కుల సంఘం, ఢిల్లీలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ దళితులకు అసైన్ చేసిన భూమి 40 సంవత్సరాలుగా కాస్తులో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు పేద అంతా రెక్కాడితే కానీ డొక్కాడిని పేదల భూముల్ని లాక్కి అసైన్ భూములన్నింటినీ అధ్యయనం చేస్తాం. ఈ అధ్యయనం చేసిన తర్వాత మొత్తం దళితులను, గిరిజనులు, బలహీన వర్గాల్ని కదిలించి రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధం అవుతున్నాం. ఈ భూముల్ని, ఈ దళితులకి, గిరిజనులకి ఇచ్చినటువంటి అసైన్ భూములు జోలికి వస్తే కప్పడ్డారని జిల్లాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. నా పేరు వెంకటరాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం గడి మునకన్పల్లి గ్రామంలో దళితుల అసైన్డ్ భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఇక్కడ పార్కు నిర్మించాలనేటటువంటిది ఇక్కడ ప్రభుత్వం పూనుకున్నది. దాదాపుగా గ్రామానికి దూరం 1 కిలోమీటర్ దూరంలో ఈ పార్కు నిర్మించగలిగితే, అది బలవంతంగా దళితుల భూమిని తీసుకొని నిర్మించుకోగలిగితే ఇది గ్రామ ప్రజలకు ఏమి ఉపయోగకరం ఉన్నటువంటిది కాదు. 1 కిలోమీటర్ దూరంలో ఎవరు పార్కు వస్తారు, ఎవరు విశ్రాంతి తీసుకుంటారు, పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకునేటటువంటి పరిస్థితి ఏం లేదు. అంటే ఫార్మల్గా కట్టాలనే ఉద్దేశంతో కట్టడం తప్ప, పార్కును నిర్మించడం తప్ప ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేనటువంటి పద్ధతిలో ఇక్కడ పార్కును నిర్మిస్తున్నారు. ఈ పార్కును నిర్మించడానికి గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ డిసైడ్ చేయాలి ఎక్కడ పార్కును నిర్మి